హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి మోటార్ యొక్క పవర్ కాంట్రాక్టర్ సైజింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి సో మోటార్ యొక్క సైజింగ్ అనేది క్యాల్కులేట్ చేయడం అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంటు దాంతోపాటు మోటార్ ఏదైతే లోడ్ని క్యారీ చేస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఓకేనా సో ఉదాహరణకి మోటార్స్ అనేవి వివిధ మెషినరీస్ యూజ్ చేస్తారు ఇండక్షన్ మోటార్స్ వచ్చేటప్పటికి ఒక మెషినరీని రన్ చేస్తే కన్వేర్స్ని రన్ చేస్తే ఇంకా మనకి చాలా చాలా ఉంటాయి అనమాట అవి మనం అప్లికేషన్స్ ఇండస్ట్రీలో చాలా అప్లికేషన్స్లో యూజ్ చేస్తారనమాట సో మినిమమ్ స్టార్టింగ్ కరెంట్ అనేది ఏ మోటార్కి ఎంత ఉంటుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ టు టూ టైమ్స్ అనమాట మినిమం ఇది సో మోటార్ యొక్క ఫుల్ కరెంట్ కంటే వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ లేదంటే మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ కంటే టూ టైమ్స్ ఎక్కువ ఉంటది త్రీ టైమ్స్ ఉండొచ్చు ఫోర్ టైమ్స్ ఉండొచ్చు ఫైవ్ టైమ్స్ ఉండొచ్చు దేని మీద మోటార్ ఏదైతే లోడ్ క్యారీ చేస్తుందో దాని మీద డిపెండ్ అయ్యింది ఓకేనా ఇదనమాట సో ఇప్పుడు పవర్ కాంట్రాక్టర్ని ఏ విధంగా ఈ యొక్క పర్టికులర్ మోటార్కి సెలెక్ట్ చేయాలంటే అది మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ని బేస్ చేసుకొని అలాగే టైప్ ఆఫ్ లోడ్ అది ఏ లోడ్ ని క్యారీ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఒక పవర్ కాంట్రాక్టర్ని ని సెలెక్ట్ చేయాలి సో మనం చెప్పుకున్నాం మినిమం వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది టూ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనే దాని అనే మనం చెప్పుకున్నాం కదా దాన్ని బేస్ చేసుకునే నేను ఇప్పుడు మీకు ఒక కాలిక్యులేషన్ అనేది చూపిస్తాను దాంతోపాటు ఈ యొక్క పవర్ కాంటాక్ట్ ఏదైతే ఉందో కరెక్ట్గా సైజింగ్ అనేది చేయాలి ఓకేనా ఆ మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ బేస్ చేసుకొని అలాగే లోడ్ని బేస్ చేసుకొని కరెక్ట్ సైజింగ్ అనేది చేయాలి లేదంటే ఏం జరుగుతుందంటే ంపరేజ్ స్టార్టింగ్ కరెంట్ ఎక్కువ అయింది అనుకోండి ఈ యొక్క కాంట్రాక్టర్ త్రూగా వెళ్ళే పవర్ ఏదైనా దాంట్లో ఉన్న కాంట్రాక్ట్ అనేది బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో షార్ట్ లింగ్స్ అంటాం అవి ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోతాం జరుగుతుంది ఆ కాంట్రాక్ట్ ఒక లైఫ్ అనేది తగ్గిపోద్ది అలాగే మనకి ఈక్విప్మెంట్ ఫెయిల్యూర్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూసుకోవాలి ఓకేనా ఇవన్నీ కరెక్ట్ సైజింగ్ అనేవి అందుకే నేను లో కరెక్ట్ సైజింగ్ కరెక్ట్ అన్నీ కరెక్ట్ అనమాట ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక కాలకులేషన్ చూపిస్తాను సో చూసి మీరు అర్థం చేసుకోండి ఓకేనా సో మీకు పేపర్ వర్క్ మీద చూపిస్తాను అనమాట ఓకేనా హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఒక కాల్యులేషన్ అయితే చేశాను అది మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్టర్ సైజింగ్ క్యాల్కులేషన్ అని సో సైజింగ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మోటార్ స్టార్టింగ్ కరెంట్ అండ్ ఆల్సో రన్నింగ్ కరెంట్ మనం చెప్పుకున్నాం మోటార్ యొక్క స్టార్టింగ్ కరెంట్ ఎంత ఉంది దాంతోపాటు ఈ యొక్క స్టార్టింగ్ కరెంట్ కొన్ని మిల్లీ సెకండ్స్లో అంటే టూ మినిమం మిల్లీ సెకండ్స్లో టూ టు ఎయిట్ సెకండ్స్లో తగ్గిపోద్ది మ్యాక్సిమం నార్మల్ లోడ్ నార్మల్ కరెంట్ తీసుకుంటుంది అనమాట రన్నింగ్ కరెంట్ వచ్చేటప్పటికి సమ్ స్టార్టింగ్ కరెంట్ కంటే తక్కువ ఉంటుంది అన్నమాట స్టార్టింగ్ కరెంటు బేస్ చేసుకునే మనం మ్యాక్సిమం ఈ యొక్క కాంట్రాక్టర్ సైజింగ్ అనేది మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోలేదు సో డ్యూరింగ్ స్టార్టింగ్ టైం మోటార్స్ డాస్ హై కరెంట్ టూ ఎయిట్ నైన్ మినిట్స్ ఒరిజినల్ స్పీడ్ సో ఆఫ్టర్ దట్ కరెంట్ డిక్రీజెస్ సో కొంత టైము ఎప్పుడైతే తన యొక్క ఒరిజినల్ స్పీడ్ని రీచ్ అయిపోతుందో అప్పుడు మోటార్ అనేది కరెంట్ కరెంట్ డిగ్రీ కొద్దిగా మోటార్ కరెంట్ అనేది తగ్గిపోతుంది సో ఉదాహరణకి నేను ఇక్కడ చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్ టెన్ హెచ్పి ఫోర్ ఫిఫ్టీన్ ఓల్ట్స్ జీరో పాయింట్ ఎయిట్ పవర్ ఫ్యాక్టరీ ఉన్నా మోటర్ని తీసుకున్నాను సో ఇప్పుడు మనకి అంటే దాని యొక్క ఫుల్ లోడ్ అనేది క్యాల్కులేట్ చేయాలి సో మీకు అయ్యి అనేది మనకు తెలియదు సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫార్మ్లో వేసుకున్నాను పవర్ ఫీఈ్ ఈక్వల్ టు రూట్ త్రీ విఐ కాస్ ఫైవ్ ఈ ఒక ఫార్ములా అనమాట సో ఇప్పుడు నేను కరెంట్ క్యాలకులేట్ చేయాలంటే ఐని క్యాల్కులేట్ చేయాలనుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు పీ బై రూట్ త్రీ వి కాస్ ఫైవ్ సో మనకి పవర్ అంతా సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోవాటర్ సో కిలో వ్యాట్స్ని మనం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యాట్స్గా రాసాం అనమాట ఓకేనా సో దాంతోపాటు రూట్ త్రీ అంటే వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ వన్ ఓకేనా సో వన్ అయ్యలేదు సో అది గుర్తించుకోండి వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ వన్ అనమాట సో వి అంటే అంత ఓల్టేజ్ ఫోర్ ఫిఫ్టీన్ వేసాను చూసారు కదా సో పవర్ ఫ్యాక్టర్ అంతా ఇక్కడ అంత ఉంది జీరో పాయింట్ ఎయిట్ ఆ జీరో పాయింట్ ఎయిట్ ఇక్కడ వేసాను సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బై ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఫైవ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ జీరో టూ సంథింగ్ అంతా వస్తుంది సో ఫైనల్గా ఈ రెండింటిని మల్టీప్లికే చేస్తే డివైడ్ చేస్తే అంత వచ్చింది ఐ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ యామ్స్ సో ఈ యొక్క సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో కిలోవాట్ మోటర్కి ఫుల్ ఓడి కరెంటే అంతా థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ యామ్స్ అనమాట ఓకేనా సో ఈ యొక్క యాంప్రేజ్ని బేస్ చేసుకొని మనం కాంటాక్టర్ సైజింగ్ అనేది మనం సైజింగ్ అనేది చేయాలి అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ యామ్స్ కంటే ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఈ యొక్క మోటార్ యొక్క లోడ్ కరెంట్ కంటే స్టార్టింగ్ కరెంట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకొని మనమే ఈ యొక్క పవర్ కాంటాక్టర్ సైజింగ్ అనేది చేయాలన్నమాట సో మన అందరికీ తెలుసు లోడ్స్ని బేస్ చేసుకొని ఒక స్టార్టింగ్ కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో కొన్ని మోటార్స్కి వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు కొన్ని మోటార్స్కి అయితే టూ టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు కొన్ని మోటార్స్కి త్రీ టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు కొన్ని మోటార్స్కి ఫోర్ టైమ్స్ కొన్ని మోటార్స్కి ఫైవ్ టైమ్స్ అది దేని డిపెండ్ అయి ఉంటుంది అంటే టైప్ ఆఫ్ లోపెండ్ అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉన్నట్టుగా తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో స్టార్టింగ్ కరెంట్ టేక్ స్టార్టింగ్ కరెంట్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ టైమ్స్ ఓకేనా వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఒకసారి తీసుకున్నాను టూ టైమ్స్ ఎక్కువ ఉంటుందని నేను ఒక తీసుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్టర్ కరెంట్ ఏదైతే ఉందనుకోండి సో కాంట్రాక్టర్ కరెంట్ ఏదైతే ఉందో మనకి ఫార్ములా ఎలాగంటే థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ అంటే లోడ్ కరెంట్ వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఓకేనా సో ఈ యొక్క మీ యొక్క మోటార్ ఏదైతే ఉందో లోడ్ బట్టి స్టార్టింగ్ కరెంటు సపోజ్ మీరు వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ తీసుకుంటుంది అనుకోండి మీ యొక్క మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఆమ్స్ అయ్యి వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ వేయండి అంటే ఎంత వస్తుంది నైన్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ యామ్స్ అనేది వస్తుంది సో అప్రాక్సిమేట్గా ఇది ఎంత ఉంటుంది ట్వంటీ యామ్స్ కాంట్రాక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ట్వంటీ యామ్స్ కాంట్రాక్టర్ సో వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ అనేది ఈ యొక్క స్టార్టింగ్ కరెంట్ అనేది ఎక్కువ ఉంటాయి ఓకేనే వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి ఈ యొక్క ఫుల్ లోడ్ కరెంట్కి ఈ యొక్క యాంపరేస్ కాంట్రాక్టర్ని అనేది సెలెక్ట్ చేయాలి సో ఉదాహరణకి ఈ యొక్క మోటార్ కాంట్రాక్టర్ కంటే ఈ యొక్క మోటార్ ఫుల్ లోడ్ కరెంట్ కంటే టూ టైమ్స్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం ఐసీ మ్యాక్సిమం అంటే లోడ్ కాంట్రాక్ట్ కరెంట్ మ్యా ఎంత అంటే థర్టీ ట్వంటీ సిక్స్ ట్వంటీ థర్టీన్ పాయింట్ జీరో జీరో ఫోర్ ఇంటూ టూ అంటే అంత వచ్చింది ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఎయిట్ దీ యొక్క స్టార్టింగ్ కరెంట్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ అనేది మనం ఈ యొక్క కాంట్రాక్ట్ సైజింగ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట సో టూ టైమ్స్ ఎక్కువ ఉంది అనుకోండి దీ ఇది మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ ఇంటూ టూ టైమ్స్ ఓకేనా ఇది అనమాట సో దీన్ని బేస్ చూసుకొని మనకి కాంటాక్ట్ సైజింగ్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ